యూట్యూబ్లోకి వెళ్ళి చంద్రగిరి సుబ్బు అని కొట్టేసి అక్కడ కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చింది కదా అది కొట్టేసి దాని పక్కనే ఒక గంట వస్తుంది అది కూడా కొట్టేశారనుకోండి మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నేను చచ్చిననితో మాట్లాడను. అబ్బో నువ్వు మాట్లాడలేదని ఇక్కడ ఎవ్వరు చచ్చిపోవట్లేదు. మానేస్తే మానే. నువ్వు చేసిన తప్పులని ఈరోజు చెప్తాను. మర్యాదగా నువ్వు నాకు సారీ చెప్పాల్సిందే. అప్పుడు నీతో మాట్లాడతాను. హలో, కోర్టులో వాదన కూడా అవ్వకుండా దోషి కింద ఎలా పరిగణిస్తారు? ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. అప్పుడు అది తప్పో కాదో శిక్షార్హుండో కాదో అప్పుడు డిసైడ్ చేద్దాం. మనం కాదు, చూస్తున్నారు కదా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఆహా అవునా, అయితే విను ఇప్పుడు చెప్తా. తప్పు నెంబర్ వన్, అసలు మనిషికి ఒక్కసారైనా నాకు సర్ప్రైజ్ ఇద్దామని ఉండదు. పోనీ అలా అని జడ్డి మూలకం ఏం కాదు. నిజం అండి, కావాలంటే మీరే చూడండి. అరే సుబ్బు, వాట్ హ్యాపెన్? అరే అరే బాబా చెప్పు ఏమైంది. రేపు మహేష్ గారి బర్త్డే. హే అన్నయ్య బర్త్డే నా సూపర్. సో ప్రియాను కూడా రమ్మని చెప్పు. హే లవరా, మా కజిన్స్ అంతా కూడా వస్తున్నారు. మహేష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా. వాడికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ప్రీతితో పెళ్లికి ఒప్పుకున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు, వాడు ఒక్కడికి తప్ప. రేపు నైట్ 12:00కి మనందరం కలిసి వాడికి ఫ్లవర్ బొకే కేక్ అన్నీ తీసుకెళ్ళి ఈ విషయం చెప్పి సర్ప్రైజ్ చేస్తున్నాం. అలా అపోజిషన్ పార్టీ వాడు నెగ్గాడంటే రూలింగ్ పార్టీ వాడు పెట్టినట్టు అంత దరిద్రంగా పెట్టామంటే మొహం. ఏమైంది? ఏం లేదు చుబ్బు, ప్లాన్ చాలా బాగుంది. కాదు నిజం చెప్పు, ప్లాన్ బాగాలేదా? ఐ మీన్ నచ్చలేదా నీకు? నువ్వు ప్లాన్ వేసే కదా ఫెయిల్ అవటం ఏంటి? సూపర్ ఉంది, ఇన్ఫాక్ట్ చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది. కాదు థ్రిల్లింగ్గా ఉంటే డల్గా ఎందుకున్నావు? అలా డబ్బింగ్ సినిమాలో హీరోయిన్ డైలాగ్కి బాడీ ఎక్స్ప్రెషన్స్కి సంబంధం లేనట్టు. నువ్వు చెప్పే డైలాగ్కి బాడీ ఎక్స్ప్రెషన్స్కి సంబంధమే లేదు అసలు. ఇప్పుడు ఏమైంది? నువ్వు అందరికీ సూపర్ సర్ప్రైజెస్ ఇస్తావు సుబ్బు, ఒక్క నాకు తప్ప. కనీసం పిచ్చి ముండ ఒక్కరితే ఉంది, దీనికి ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇద్దామని ఉందా? అసలు ఆలోచనే రాదు, అందుకే కొంచెం బాధగా ఉంది. నేనేదో చెప్తే ఇదేదో చెప్తుందండి రా బాబు. ఎన్నిసార్లు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా ఏదో ఎదవగోలా గొడవ. వెరైటీ ఏంటంటే నేను ఏదైనా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే రివర్స్లో సర్ప్రైజింగ్గా నాతో ఒక సర్ప్రైజ్ గొడవ పడుతుంది. ఏంటి మీకు అర్థం కాలేదు కదా? ఆ ఎదవ సర్ప్రైజ్ గొడవలు ఏంటో మీరే చూడండి. సూపర్ డే. పిల్లగాని ఇది తిందంటే మంచి ఇంప్రెస్ అయిపోద్ది. ఎందుకలా అర్ధరాత్రి మత సభల్లో మైకులు ఎట్టుకుని నడిచే వాళ్ళలో అరుస్తున్నావు? ఏంటిది? ఓహో చూసావా, యాక్చువల్లీ నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని ఉండాను. టేస్ట్ చేసావా ఎలా ఉంది? నీ మొహంలా ఉంది, నీ మొహంలా ఉంది. నాకు ఇలా డౌట్ వచ్చేలా చెప్పదు ప్లీజ్. నా మొహం బాగుంటుందో లేదో నాకు తెలీదు, టేస్ట్ చేసావు కదా బాగుందో లేదో చెప్పు. ఈ గిన్నెలో ఎందుకు పెట్టావు? ఏ అది మన గిన్నె కాదా? అది నీళ్ళ గిని, పైగా ఈ పెనం ఏంటి దీనిపై మూతకి? ఓకే దీన్ని ఎవడనే వాడతాడా? అసలు పని అని వాడతాడు. అసలు ఎందుకు వచ్చావు కిచెన్లోకి? ఇప్పుడు నీళ్ళ గిన్నె అయితే ఏమైంది, ఆ పైన పెనం పెడితే ఏమైంది, ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలే. మొన్నేమో పెరుగు గిన్నె చారు పెట్టావు, అంతకు ముందేమో ఆమ్లెట్ పెనంపై దోశలేసావు. అసలు ఏంటి నువ్వు? ఇలాంటి చెత్త సర్ప్రైజ్లు నాకు ఇవ్వకు సుబ్బు, ప్లీజ్. నీకు దండం పెడతావు. అసలు నా కిచెన్కి వచ్చి నా కిచెన్ పాడు చేయొద్దు. నాకు అల్యూమినియం గిన్నెలు తెలుసు, స్టీల్ గిన్నెలు తెలుసు, సిల్వర్ బొచ్చెలు కూడా తెలుసు. ఈ చారు గిన్నె పెరుగు గిన్నె ఏంటి? అయినా దోశల పెనం మీద ఆమ్లెట్ వేయడం తప్ప? ఏందో వీళ్ళు వీళ్ళ రూల్స్. సర్ప్రైజ్ దానికి కాదు నాకు. అబ్బా
నాకు ఈ కలర్ నప్పదు సుబ్బు. విటమిన్ లిప్స్టిక్. అబ్బా సుబ్బు, ఈ బ్రాండ్ నేను వాడను. అబ్బా వెన్నెల నాకు ఇష్టం ఉండొచ్చు సుబ్బు, నేను చాక్లెట్ తింటాగా. తీసుకొచ్చే ముందు ఒకసారి అడిగి తీసుకురావాల్సింది కదా. సర్ప్రైజ్ అంటే అడిగి చేయాలని నాకు తెలీదు, అందుకని చేస్తాలే. ఈసారి నుంచి అడిగి చేస్తాలే. సర్ప్రైజెస్ క్లారిఫైడ్ కదా మీకు. నాతో బయటకు రమ్మంటే సుబ్బు చెప్పే సాకులుంటే చూడండి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి ఒక రైట్ సినిమాలు ఎందుకు రాయడా అనిపించింది. అంత గొప్పగా ఉంటాయి. ఏంటి నమ్మరా? కావాలంటే మీరు చూడండి. బయటికెళ్ళి చూస్తే టైం ఏమో 3:00. సుబ్బు సుబ్బు, లాంగ్ డ్రైవ్ పోదామా? బాబోయ్ నాకు చాలా నీరసంగా ఉంది, పైగా లాస్ట్ వీక్ ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉంది. ప్లీజ్ నా బుర్ర తినకు, నాకు అస్సలు ఓపిక లేదు. సుబ్బు సరదాగా ఏదైనా సినిమాకి వెళ్దాం సుబ్బు. ఏయ్ నిజంగా ఫ్రెండ్స్ అందరిని అడిగా, ప్రామిస్. ఒక్క సినిమా కూడా బాగాలేదండి, అసలు టీవీ చూద్దాంలే బాగుంటాయి. పైగా ఈవేళ మ్యాచ్ ఉంది. థ్యాంక్ యూ. ఇంకో ప్లేట్ తెచ్చిపెట్టు. ఈరోజు రాత్రి ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి డిన్నర్ చేద్దామా? అబ్బా నీకు తెలుసు కదా, నాకు బయట తింటే స్టొమక్ అప్సెట్ అవుతుంది, అస్సలు పడదని. లాస్ట్ వీక్ అలాగే 2 డేస్ ఇబ్బంది పడ్డా. మనం ఎదురు డబ్బులు ఇచ్చి మరీ కడుపు నొప్పి తెచ్చుకోవడం అవసరమా? ఇంట్లోనే ఏదో చేసేలే, తిందాం. ఉప్మా చేయి, ఉప్మా తిందాం. ఉప్మాతోనే జీవితాంతం బతికి. అవ్వా వాటిని సాకులు అంటారా? అవి మనిషికి ఉండే బాధలు, శరీర వ్యధలు. అసలు సాకులంటే ఇవి, వీటిని అంటారు. చాలా ప్రశాంతంగా ఉంది. నీకు నేనేం తెచ్చానో చెప్తే సర్ప్రైజ్ అయి థ్రిల్ అవుతావు. పవన్ కళ్యాణ్ మీ ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా టికెట్స్ తీసుకొచ్చా. థియేటర్ కానీ చాలా దూరము, మనకు చాలా టైం పడుతుంది. నువ్వు తొందర రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. తలకు ఆయిల్ ఉంది బాబు, నేను రాలేను, సారీ. తలకి ఆయిల్ ఉంటే సినిమా థియేటర్లోకి రానివ్వడానికి ఎక్కడ రూల్ ఏం లేదు. ఎక్స్ట్రాలు చేయకు, నువ్వు రెడీ అవ్వి వెళ్దాం. కుళ్ళు జోకులు ఆపై, నాకు నవ్వు రావట్లేదు. అర్థమైందా? తలకి ఆయిల్ ఉంది, నేను రాలేను, సారీ. నీ సినిమా కోసం ఇప్పుడు నేను మళ్ళీ హెడ్ బట్ చేయాలా? తలకు ఆయిల్ ఉంటే ఏమైంది, నిన్ను చూడడానికి ఎవరు రారు కదా థియేటర్కి. పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్ కదా, పోయి సినిమా చూసుకోండి. నాతో ఆర్గ్యుమెంట్ వదిలేసేయండి. అయిపోయింది అనుకున్నారా? ఇంకా అయిపోలేదు, ఇంకా ఇంకా వెరైటీ రీజన్స్ ఉన్నాయి మన దగ్గర. యా వెరీ ఫైన్ రా, బాగున్నావు అంతా. నువ్వు తను ఎలా ఉన్నారు? యుఎస్ ఎలా ఉంది? నన్ను ఎక్కడో లోపలింది. ఏయ్ రమేష్, ఒకసారి నేను చూస్తానండి రా ఇలాగా. యా తనేదో వేరే పిల్లలో బిజీగా ఉందండి రా, తన తర్వాత కలుస్తుందంట. ఓకే ఏ రా, బాయ్ రే, బాయ్ బాయ్. వాడు యుఎస్ నుంచి వీడియో కాల్ చేసి ఒకసారి చూద్దాం రమ్మంటే ఏంటి నీ ప్రాబ్లం? హైబ్రో షేప్ చేయించుకోలేదు సుబ్బు. ఈ మొహం ఎలా చూపించింది చెప్పు, తర్వాత మాట్లాడతాలే, అర్థం చేసుకో. అది కూడా పెద్ద రీజనేనా? అరే మనకు కూడా చాలా విషయాల్లో నాలెడ్జ్ ఉంటుందంటే నమ్మడే. ఎంతసేపు తన దృష్టిలో మనం అందరం బబ్రజీమైనం బ్యాచ్. ఏంటి నమ్మట్లేదా? మీ పార్ట్నర్స్ కూడా అంతే అండి, ఒక్క సుబ్బుయే కాదు.
అందులో జీలకర్ర వేయరు సుబ్బు. కాదు నీకు తెలియదు అనుకుంటా, మా అమ్మ వేస్తుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందులో జీలకర్ర వేయరు. హలో అమ్మా, సరే అయితే ఫోన్ పెట్టేస్తాను, బాయ్. వేయరంట్లే. ఈ టాపిక్ గురించి నేనేమీ మాట్లాడను, ఆల్రెడీ మీరు చాలాసార్లు చూశారు, ఇంకొన్ని చూడండి. ఈరోజు లంచ్లో ఏం కర్రీ చేయాలో? ఏంటి సుబ్బు అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నాతో చెప్పకూడదా? చాచా అలాంటిది ఏం లేదు, ఇది షేర్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నా, ఏం షేర్స్ బాగుంటాయా అని స్టడీ చేస్తూ ఆలోచిస్తున్నా. అంతేనా? మా నాన్నని అడగచ్చుగా, మంచి అడ్వైజ్ ఇస్తారు. అక్కర్లేదు, నేను స్టడీ చేస్తున్నాను కదా, నేను చూసుకుంటాలే. చా ఊరికో సుబ్బు, నీకేం తెలియదు, నేను మా నాన్న చెప్తా. హలో నాన్న. నీకేం తెలియదు సుబ్బు, మొన్న ఫోన్ కొనే ముందు ఒకసారి మా తమ్ముడిని అడగాల్సింది, ఎందుకంటే వాడు ఎలక్ట్రానిక్స్లో తోపు కదా, ఒకసారి అడుగుంటే బాగుండేదేమో. అరే సుబ్బు. ఏ వచ్చావా? పార్టీకి టైం అవుతుంటే ఏంటి బిజీ బిజీ ఫోన్తో? అరే లేదు, రూట్ మ్యాప్ చూస్తున్నా. రూట్ మ్యాపా? అయితే డాడీకి ఫోన్ చేసి అడుగుతా, కరెక్ట్గా చెప్తారు. అక్కర్లేదు అక్కర్లేదు, దీన్ని గూగుల్ మ్యాప్స్ అంటారు. ఇందులో రూట్స్ చాలా క్లియర్ గా ఉంటాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే షార్ట్ కట్ ఉందంట, గూగుల్ మ్యాప్స్ లో చెప్పింది అలా వెళ్దాం. నాన్న రూట్ మ్యాప్స్ అవసరం లేదు. అబ్బా నువ్వు సుబ్బు, నీకేం తెలీదు. హలో డాడీ. అరే సుబ్బు, లెఫ్ట్ లో వెళ్తే షార్ట్ కట్ అంట. సరే వచ్చేసా ఇంకా. ఆఫ్రికా అడవుల్లో ఉండే కొండ జాతి వాళ్ళ దగ్గర నుంచి అమెరికా ప్రెసిడెంట్ వరకు, భారతదేశం బోర్డర్ సమస్య దగ్గర నుంచి బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాల వరకు అన్ని విషయాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే తెలుసండి. ప్రపంచంలో ఇంకెవ్వరికి ఏమీ తెలీదు. ఈ మాటకే అంటే చెప్పుకోలేం కదా అన్నీ, కోల్తో ఉంటుంది. కెమెరా యాక్షన్. నాతో బయటికి రమ్మంటే సుబ్బు చెప్పేసి సారీ, వన్ మోర్. నాతో బయటికి రమ్మంటే సుబ్బు చెప్పే సెకండ్ ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా, అదేంటి మర్చిపోయాను. వాళ్ళు వాడి పెళ్లి ఒప్పుకున్నారు, ఈ విషయం మా అందరికీ తప్ప, మాకు తప్ప వాడు ఎవరికి తెలియదు. గట్టిగా తిప్పమ్మా, నేనేం తెచ్చానో చెప్తే థ్రిల్ అవుతావు తెలుసా? పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. కింద పెట్టు చేతులు, కింద పెట్టు చేతులు. సారీ అది అవ్వాలి కదా. Two.